హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నైటు ఎలా నిద్రపోయానో కూడా తెలియదండి నిన్న బాగా అలసిపోయాను అందుకోసం అని చెప్పే అస్సలు మెలకు రాలేదు అసలు ఎలా నిద్రపోయానో కూడా నాకు అసలు తెలియలేదు ఎప్పుడు పడుకున్నానో కూడా తెలియలేదు అలా అన్నమాట అలసిపోయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఎవరైతే నన్ను బిలీవ్ చేసి షాపింగ్ చేశారు వాళ్ళందరికీ అండ్ ఇంకా ఎవరన్నా షాపింగ్ చేయకపోతే గనుక ఈ రోజు వీడియోలో నిన్న ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కలెక్షన్ అంతా చూపిస్తాను ఎందుకంటే చాలా మంది అడిగారు అక్క ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి అండ్ చాలా మంది కూడా అలాగే అడిగారు అనమాట ఇన్స్టాగ్రామ్ మేము యూస్ చేయమండి మరి మేము ఎలా షాపింగ్ చేసుకోవాలి అని సో వాళ్ళ కోసం అని చెప్పేసి నెంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఆ నంబర్ కి మీరు ఈ రోజు వీడియోలో నేను కలెక్షన్ అంతా చూపిస్తాను కాబట్టి ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకుని ఆ నెంబర్కి షేర్ చేయొచ్చు వాట్సాప్ డైరెక్ట్ గా వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఎవరైతే అంటే నన్ను నమ్మి నా గ్రూప్ లో జాయిన్ అవుతారు మీరు కొంతమంది ఉంటారు రీసెల్లర్స్ కానీ వేరే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి మీ పర్మిషన్ లేకుండా నాకు తెలియకుండా మొత్తం మీ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మిమ్మల్ని బ్యాగ్గా యూజ్ చేస్తారు అని అంటే మళ్ళీ మీకు వాలి పిక్స్ షేర్ చేయడం మా దగ్గర షాపింగ్ చేయండి ఉంటాయి కదండీ చీప్ ట్రిక్స్ అనేటివి ఆమె ఎక్కువ షాప్ ఆమె ఎక్కువ కాస్ట్ పెట్టింది మా దగ్గర ఇంకా తక్కువకి వస్తాయి తీసుకోండి అని చెప్పి ఇలా రకరకాలుగా చీటింగ్ అనేది చేస్తారు అందుకోసమే నేను గ్రూప్ క్రియేట్ చేయాలని అనుకోవట్లేదు అందుకే ఇంకా నంబర్ డైరెక్ట్గా ఇస్తాను షాపింగ్ చేసే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని నాకు వాట్సాప్కి డైరెక్ట్గా మెసేజ్ పంపిస్తే నేను చూసుకుంటాను అన్నమాట నాకు ప్రాబ్లం ఏం లేదు నేను వెంటనే ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తాను అండ్ షిప్పింగ్ ఫ్రీ పెట్టాను చాలా వరకు షాపింగ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకా ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను హరి అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది నిన్న నిన్న పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి నాకు కొంచెం చాలా బాగా హెల్ప్ చేశారు కొంచెం కాదు చాలా చాలా హెల్ప్ చేశారు ఇంకా ఈరోజు నేను ఒక్కదానే చేసుకోవాలి సారీ కలర్ కానీ క్వాలిటీ కానీ కొంచెం క్లియర్గా కనబడట్లేదు అన్నారు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ తోటి నేను షూట్ అనేది చేస్తున్నాను సో ఐఫోన్ మీకు తెలిసిందే కదా క్లియర్ కట్గా చూపిస్తుంది ఇది కూడా సో చూద్దాం మీరు కూడా నా మంచు కోసమే కాబట్టి చెప్పింది ఈరోజు ఇంకొక ఫోన్తో ట్రై చేస్తాను లేదంటే దీనికే నేను లైట్స్ అన్ని ఆఫ్ చేసి న్యాచురల్ లైట్కి షూట్ అనేది చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ఇంక పిల్లల్ని స్కూల్కి పంపాలి కాబట్టి ఇంక ఇప్పుడే రైస్ పెట్టాను అండ్ బ్రేక్ఫాస్ట్కి ఏం లేదు పోహా చేద్దామని చెప్పేసి ఇంకా అటుకులు తీసుకొచ్చాను అండ్ ఫ్రిడ్జ్లో ఈ ఒక్క చిక్కుడుకాయ మాత్రమే ఉంది అండ్ క్యారెట్ ఉంది సో ఈ చిక్కుడుకాయ పోల్చుకోవాలంటే టైం అవుతుంది ఎందుకంటే ఇప్పటికే సిక్స్ ట్వంటీ అయిపో ఇప్పటికే సిక్స్ ట్వంటీ అయిపో వస్తుంది టైము ఫటాఫటా అవి పోల్చుకోవాలన్నా లేకపోతే ఇంకేదన్నా కర్రీ చేయాలన్నా ఆలోచించుకొని ఇంక చేసేద్దాం ట్రై ప్యాట్ తెచ్చుకొని వీడియో స్టార్ట్ చేద్దాం ట్రై తెచ్చుకొని ఇంక ఫిక్స్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా పుదీనా పచ్చడి చేసేసేయాలి నేనైతే ఈరోజు టమాటా పుదీనా అలాగే మినపప్పు తోటి పచ్చడి అయితే చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది అట్ ద సేమ్ టైం దోస ఇడ్లీ బోండా దేనికైనా అన్నమాట సో ముందైతే కడాయిలు ఆయిల్ వేసుకొని మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మినపప్పు పచ్చడి కాబట్టి అలాగే కొంచెం జీలకర్ర అలాగే పచ్చనపప్పు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కొన్నే ఉన్నాయి అందుకోసం అని చెప్పి ఎండుమిరపకాయలు వేసాను కొన్ని నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి ఇవి కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇంకా టమాటాలు అనేది యాడ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి చేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఎందుకంటే మినపప్పు నూనెలో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ టమాటాలు కూడా వేసేసాక దాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు అలాగే సారీ సాల్ట్ అయినా ఉప్పు అయినా ఒకటే కదూ కొంచెం ఉప్పు అలాగే చింతపండు చింతపండు కూడా కొంచెం నానపెట్టి వేసాను అన్నమాట అంటే కడిగి వేసాను నెక్స్ట్ వచ్చేసి పుదీనా మూడు కట్టలు తీసుకున్నాను చిన్నవేనండి ఇవి అలాగే ఒక కట్ట కొత్తిమీర అన్నమాట వీటిని బాగా ఉప్పు నీళ్ళలో నానపెట్టి కడిగి ఒకటి రెండు సార్లు చక్కగా చాప్ చేసుకొని ఇంకా వేస్తున్నాను అనమాట సో ఎందుకంటే గడ్డ పరకులు అవి ఉంటాయి అండ్ ఆకుకూరలకు ఏ ఆకుకూరలకైనా సరే పురుగు పట్టకుండా మందు కొడతారు కాబట్టి క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి అవి మగ్గడానికి మూత పెట్టేశానండి అవి చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇంక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత వెల్లుల్లి ఎక్కడైనా వేసుకోవచ్చు లేదంటే మనం ఫ్రై చేసుకునే దాంట్లో అయినా వేసుకోవచ్చు అక్కడ మర్చిపోయాను కాబట్టి ఇక్కడ వేసాను పొట్టు తీసి వేసుంటే ఇంకా మంచిగొచ్చుండే పొట్టుతోటి వేసాను కాబట్టి కొంచెం అలా అది కనిపిస్తుంది అన్నమాట మనకు వెల్లుల్లి నెక్స్ట్ దాన్ని పక్కన పెట్టేశానండి పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదనుకుంటే లేదు అలా తిన్నా బాగానే ఉంటుంది పోపు అయితే పెడతాలండి దాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా చిక్కుడుగా కొలుచుకోవాలి నేనైతే ఈ చిక్కుడుకాయల్ని మెయిన్గా ఇలాగే క్లీన్ చేస్తానండి ఎందుకంటే లోపల పప్పులకి పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి బాగున్నవి బాగున్నాయి అని చెప్పి తుంచేస్తాం కానీ లోపల పురుగు సీడ్స్కి ఉంటుంది అన్నమాట అందుకోసం అని చెప్పి ప్రతిదీ కూడా చెక్ చేస్తాను అప్పటి నుంచి అంటే ఒకసారి నేను దీంట్లో పురుగు చూసాను అనమాట అప్పటినుంచి ఒక కాయ మంచిగుందని చెప్పి దాన్ని తుంచితే అప్పటి నుంచి ఇంకెలాగే చేస్తాను నాకు కొంచెం ఇట్లాంటి వాటిలో జాగ్రత్త ఎక్కువ అండ్ భయం ఎక్కువ ఏమన్నా ఉంటాయేమో అని అందుకే ఇంకా అన్ని కాయలు చెక్ చేసి పప్పులన్నీ తీసి అవన్నీ అప్పుడు మళ్ళీ చాక్ చేసుకుంటాను అన్నమాట ఈ క్లీనింగ్ చాలా టైం పడుతుంది కాబట్టి సో ఇప్పుడు అస్సలు సరిపోదు నాకు తెలిసి కొన్ని అయితే వలుద్దాం చూద్దాం టైంని బట్టి పని అనేది చేస్తాం కాబట్టి అంటే ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టాలి అలాగే టిఫిన్ చేయాలి అలాగే పిల్లలకి రెడీ చేయాలి సో చాలా చాలా పనులు ఉంటాయి కదండీ స్కూల్కి వెళ్తుంటే పిల్లలు స్కూల్ మార్నింగ్ రొటీన్ ఎంత హడావిడ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే నెక్స్ట్ అయితే ఇంకా కడాయిలు ఆయిల్ వేస్తాను అవి అయ్యే పనులు కాదని ఇంకా టైం అయిపోయే కొద్దీ మన పని అనేది స్పీడ్ స్పీడ్ చేసుకోవాలి కదా అందుకని ఇంకా పోహ చేద్దామని చెప్పేసి అడుకలైతే నానబెట్టేశాను మా ముగ్గురికే కదా అందుకని అండ్ హరిగారి కోసం తీసి ఏది చేసినా కొంచెం ఖచ్చితంగా ఉంచుతాను హరికి నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర వేసిన తర్వాత పల్లీలు కూడా వేసేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసి అది కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా కడిగే వేస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా టమాటాలు అన్నమాట టమాటా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా మనం బాగా ము... ఫ్రై చేసుకోవాలి కొంచెం వెంటనే ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇంతలోప అక్కడ అటుకులు కూడా మంచిగా నానిపోయాయి ఉగ్గానే టైప్ చాలా బాగుంటుందండి పోహ ఉగ్గానికి వేసుకునే పౌడర్ కూడా దీంట్లో వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది రాయలసీమలో చేస్తారు కదండి ఉగ్గాని స్పెషల్ అలా బాగుంటుంది ఇది కూడా అటుకుల పోహ కూడా నాకు ఇష్టం అంటే ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్కి ఏం లేదనుకున్నప్పుడు అలా అలా చేసేసుకుంటూ ఉండాలి మీకు తెలిసిందే కదండి నేను రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశాను దాని హడావిడిలో ఉన్నాను అన్నీ కొంచెం సెట్ చేసుకుంటే అప్పుడు టైం టు టైం ఏం చేయాలనేది దాని ప్రకారంగా చేస్తే నాకు కొంచెం రిలాక్స్ మోడ్ అనేది ఒకటి క్రియేట్ అన్నమాట ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ చూడటం లేకపోతే పడుకోవడం టీవీ చూడటం ఇట్లా టైంపాస్ చేస్తాను ఒక్కదాన్నే ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారా ముల్ల కొంచెం ఇబ్బంది అవ్వట్లేదు అని అడిగారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కన్సర్న్కి సో ఇలా మేనేజ్ చేసుకుంటాను అన్నమాట టైం టు టైం ఈ టైంకి ఇది చేయాలి ఈ టైంకి ఇది చేయాలి కొంచెం ఒక పది నిమిషాలు అటు ఇటు అయినా ఆ టైంకి అవి చేసేస్తే మిగిలిన టైం నాకు రిలాక్సేషన్కి ఉంటుంది సో ఏం చేస్తాం హరికి మార్నింగ్ టైం ఆఫీస్ కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకోవాలి ఇంకా స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా అన్ని పనులు చేసుకునేటట్టు నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ అయితే చేశానండి పిల్లలకి అంటే ఇంక చిక్కుడుగా ఫ్రై చేసే టైం అయితే లేదు అందుకే గొట్టాలు ఫ్రై చేసేసి పుదీనా రైస్ ఇంక కలిపి పెట్టేశాను బాక్సుల్లో ఇంక ఇక్కడ లవ్లీ షూ పాలిష్ చేసుకుంటుంది పాపం బుజ్జి తల్లి ఇది కూడా నేనే చేస్తాను రోజు కానీ ఈరోజు లవ్లీ చేసుకుంటుంది టైం లేదని పిల్లలకు బాక్సులు కూడా పెట్టేశాను స్కూల్కి వెళ్ళి పంపించేశాను పిల్లలు వెళ్ళిపోయారండి పిల్లలు వెళ్ళిపోయారండి అలాగే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్స్లో వేరే పెట్టేసాను నా బ్రేక్ఫాస్ట్ బాగా చల్లగా అయిపోయింది అందుకోసమని చెప్పి మైక్రోవేవ్లో పెట్టాను అందుకే ఈ బౌల్లో వేసుకున్న పోహా తింటూ చేయమంటారు హరి ఏమో నేనేమో ఏదన్నా పనిలో ఉన్నప్పుడు దాని మీదే ఉంటుంది కాన్సన్ట్రేషను బొట్టు చాలా పెద్దగా అయింది ఇవేం బీజేపీ వాళ్ళు ఓటేయమని చెప్పి ఇస్తూ ఈ బొట్టు వీళ్ళని ఇచ్చారండి ఇవన్నీ లవ్లీ చెప్తుంది మమ్మీ ఇవి మనం కొనుక్కోలేమా అని కాదురా దీర్ఘ సుమంగళి భావ అని చెప్పి ఇచ్చారు అంతే అంటే అలా అంటే అంటుంది ఏం చెప్తాం ఇప్పుడు పిల్లలకి వచ్చే డౌట్లో అన్నీ ఇన్ని కాదు మార్నింగ్ పెట్టిన పోస్ట్లో శారీస్ ఆల్మోస్ట్ అన్నీ సేలు రెండు మాత్రం మిగిలాయి అన్నమాట మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి వెంటనే ఇంకా ప్యాకింగ్ చేయాలి జంకాయ ఒకటి తెచ్చుకున్నా ఇవి పని ఫినిష్ అయ్యాక అప్పుడు ఇల్లు క్లీనింగ్ అనేది చేస్తా ఐ మీన్ చిమ్మి మాపు కొట్టడం ఇవన్నీ మామూలుగా అయితే అవి చేసేసుకొని ఈ పనిలోకి వస్తా ఈరోజు ఎందుకో పెట్టేసాను మార్నింగ్ పోస్ట్ కాబట్టి ఇంకా ఈ పనిలో చాలా టైమే పట్టింది ఇంక ఇవన్నీ చేసేసుకొని ప్యాకింగ్ చేసేసుకొని పక్కన పెట్టేస్తే హరి రాగానే తీసుకెళ్ళిపోతారు కొరియర్కి నెక్స్ట్ ఇంకా ఆర్డర్లు తీసుకోవడం సో పేమెంట్లు చెక్ చేసుకోవడం అడ్రస్లు తీసుకోవడం ఇవన్నీ జరిగే ప్రాసెస్లు అవన్నీ నోట్ చేసుకోవడం ఇవంతా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్యాకింగ్ టైం అనమాట అన్నీ కూడా ప్యాకింగ్ చేస్తున్నాను నిన్నే ఏవైతే సేల్కి పెట్టానో అన్నీ అయిపోయాయండి ఆల్మోస్ట్ ఒక టూ శారీస్ మాత్రం ఉన్నాయంతే మిగిలినవన్నీ కూడా అయిపోయాయి అవి కూడా ఆర్డర్ కన్ఫర్మ్ చేయలేదు ఇంకా ఆర్డర్ అయితే ప్లేస్ చేశారు కానీ సో మీకు కూడా నచ్చితే మీరు కూడా షాపింగ్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టండి ఇప్పుడు దాకా ప్యాకింగ్స్ అవి ఇవి బిజీ బిజీగా ఉన్నానండి రి గారు వచ్చారు సో హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే కొరియర్ చేసి వస్తాం ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం ఎర్లీగా చేసుకోండి ఈవినింగ్ ఫైవ్ లోపల మేము కొరియర్ చేస్తాము అప్పుడైతేనే హైదరాబాద్ వాళ్ళకి నెక్స్ట్ డే ఉంటుంది ఫ్యాన్ ఆఫ్ చేయి బయలుదేరదాం ఉంటుంది అన్నీ పెట్టేసాగా మీరు ఈవినింగ్ నైట్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా పర్వాలేదు అప్పుడు అంటే మార్నింగ్ టైంలో హరి ఉండరు కాబట్టి తను ఆఫీస్ నుంచి వచ్చాక నేను అప్పుడు కొరియర్కి పంపించాలన్నమాట హరి గారు తొందర చూసారా ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు అని చెప్పి కొరియర్కి ఇచ్చేసి వద్దామని మీరు ఇచ్చేసి రండి అంటే ఇంకా నువ్వు కూడా రా అని చెప్పారనమాట అంటే పల్కగా కోరే ఆర్డర్స్ అనేటివి ఇస్తున్నాం కదండి కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ అవి తగ్గించమని చెప్పి అడగడానికి అన్నమాట ఎందుకంటే బయట సైడ్కి అయితే కనుక అంటే ఏపీ ఏమో వన్ ట్వంటీ అట్లా చెప్తున్నారు బయట అయితే వన్ సెవెంటీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు పే చేస్తారంట అంటే తీసుకుంటారంట సో నేను షిప్పింగ్ ఫ్రీ పెడుతున్నాను కాబట్టి కొంచెం మాట్లాడితే ఒక హండ్రెడ్ రూపీస్కి అయినా లేకపోతే వన్ ఫిఫ్టీకి వచ్చినా మనకు బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పి నాకు ఆ హండ్రెడ్ సేవ్ అవుతుందని అలా ఆలోచించడంలో తప్పేం లేదు కదండి సో ఇది వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి